నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో కంటెంట్లోకి వెళ్లే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే చాలామంది క్లాసెస్ అడుగుతున్నారు. న్యూ ఇయర్ అండ్ బెస్ట్ మనీ మంత్ర అవుట్పుట్ కోసం చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనకు ఇది జనవరి నడుస్తుంది కాబట్టి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం కాబట్టి మనం క్లాస్లో అందరితో చెప్పిస్తాం, అలాగే వీడియోల ద్వారా కూడా ఒక చిన్న సందేశాన్ని ఇద్దాం మనం. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరంలో మనం కావలసినటువంటి సంపద, ఐశ్వర్యం, డబ్బు ఏదైతే ఉందో అదంతా మీకు సంపూర్ణంగా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది దక్కాలంటే మనం ముందు ఏం చేయాలంటే గడిచిన సంవత్సరానికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. కాబట్టి అందరూ ఏం చేస్తారంటే ఒక్కసారి వీడియో చూసిన తర్వాత కానీ తమ లేదా ఉదయం లేవగానే కానీ గత జన్మలో నేను పొందిన శుభాలన్నిటికీ కూడా కృతజ్ఞతలు అని చెప్పండి చెప్పేసి ఈ సంవత్సరంలో రాబోయే సంతోషాలు, ఆనందాలకి, డబ్బుకి, సంపదకి, వాటన్నిటి కూడా కృతజ్ఞతలు అని చెప్పేసి మీ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసుకునే కార్యక్రమం మొదలు పెట్టండి. అయ్యా క్లాస్లో విషయానికి వస్తే అండి, మనకి ఇప్పుడు ఈ యొక్క మంత్ 2023 జనవరి 29వ తారీఖు వైజాగ్లో ఉంటుందండి. అలాగే మనకి స్పెషల్ క్లాస్ దగ్గరకు వచ్చేసింది. ఫిబ్రవరి 5 స్పెషల్ క్లాస్ అనుకున్నాం, స్పెషల్ క్లాస్ ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 12 అనంతపురం అండి, ఫిబ్రవరి 19 గుంటూరు, ఫిబ్రవరి 26 రాజమండ్రిలో ఉంటుంది, మార్చిలేమో 5 తారీఖుకి బెంగళూరులో ఉంటుంది, మార్చి 12 తారీఖు మళ్ళీ తిరుపతిలో ఉంటుంది, మార్చి 26 విజయవాడ ఉంటుంది. ఈ షెడ్యూల్ ప్రకారం మన క్లాసులు ఉంటాయి, దాన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ. థ్యాంక్ యూ అండి. సో ప్రీవియస్గా మనం చూసామండి, అంటే విమెన్స్ రిలేటెడ్ టాపిక్ మీదే మనం చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ మీదే కొన్ని ఖచ్చితంగా మహిళలు ఎక్కడ ఉన్నా గౌరవించబడాలి అనేటువంటి మాటను తీసుకొచ్చి మీరు చెప్పడం జరిగింది. అది మన భారతదేశ సంస్కృతి. ఎస్. సో 457 మనీ మంత్ర వీడియో, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నాకు ఒక వీడియో గురించి చెప్పాలి, ఒక టాపిక్ మీద చెప్దాం అనుకున్నాను. దానికి ఒక సాధకుడు నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. గురువారు ఒక్కసారి మీ మాటల్లో ఇది వింటే బాగుంటుంది అని చెప్పేసి అది మళ్ళీ జనాలకు కూడా మంచి ఒక ఆలోచన విధి విధానం అనేది తెలుస్తుంది, బాగుంటుంది నా అభిప్రాయం. ఒక్కసారి వీలైతే మీరు దాని మీద వీడియో చేయమని చెప్పారు. పర్లేదు సార్, చెప్పండి. అది ఏంటంటే మనము శంబల అని పేరు విని ఉన్నాం ఇంతకుముందు. శంబల అంటే ఏంటి, అసలు సిద్ధాశ్రమం అంటే ఏంటి, అలాగే గురుమండలం అంటే ఏంటి, ఈ మూడు ఒకటే పేరండి. ఇవన్నీ కూడా ఒకటే పేరు. గురుమండలం, గురుమండలం అంటే ఈ గురువులందరూ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనకు ఆదిశంకరాచార్యుల నుంచి కానీ ఇంకా ఏ గురువులైనా సరే, మనకి ఇప్పుడు జీసస్ క్రీస్ట్ అనుకోవచ్చు, లేదంటే మనకి అల్లా అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరు దీనికి సంబంధించి మూడు మతాలు కావచ్చు, ఏ మతాలు కాదు, మతాలు సంబంధం లేదు, మనకి ఏ గురువు అయినా సరే అందరూ కూడా ఎక్కడ ఉంటారంటే హిమాలయస్లోని గురుమండలంలో ఉంటారు. దాని పేరే గురుమండలం. ఇక్కడ ఆ గురువు ఈ గురువు అని మనం పెట్టుకున్నాము తేడాలు కానీ వాళ్ళకేమి ఉండదు, అందరూ అక్కడే ఉంటారు. అయితే దాన్ని మనం సిద్ధాశ్రమం అంటారు, అలాగే శంబల అని కూడా అంటాం మనం దాన్ని, దాన్నే మనం గురుమండలం అని అంటాం. ఈ గురుమండలం అంటే ఏంటంటే అందరూ అక్కడ గురువులు ఉండి ఆ గురుమండల అధిష్టాన దేవత అమ్మవారు. అమ్మవారు ఏం చేస్తారంటే సమయ సందర్భాన్ని బట్టి లోక కళ్యాణం కోసం ఆయా సమయాన్ని బట్టి అక్కడి నుంచి కొందరు గురువుల్ని ఈ భూమి మీదకి పంపుతుంది అనమాట. అంటే జన్మ తీసుకునేటట్టు చేస్తుంది. అది ఇక్కడ కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఇంగ్లాండ్లో కావచ్చు, ఎక్కడైనా సరే అక్కడ వాళ్ళు జన్మ తీసుకొని లోక కళ్యాణం కోసం వాళ్ళు ఏమేమి పరిశోధనలు చేయాలి, ఏమేమి లోక కళ్యాణానికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ జీవితం మొత్తం దానికి అంకితం చేసి ఆ యొక్క సబ్జెక్ట్ని ఇక్కడ ఈ సమాజానికి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకు, అది గురుమండలం, వాళ్ళ స్థానం అది. ఇప్పుడు మన సపోజ్ అప్పుడు ఐన్స్టీన్ ఉన్నాడు, ఓకేనా, ఇలా ఇలా గొప్ప గొప్ప ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో, నికోలా టెస్లా ఉన్నాడు, వీళ్ళందరూ కూడా, అలాగే మన భారతీయ ఋషులు కానీ, ఇప్పుడు మనకి కన్వద మహర్షి ఉన్నాడు, కణాల మీద పరిశోధన చేశాడు, ఇట్లా ఏ మహర్షిని తీసుకున్నా ఏ ఋషి వాళ్ళందరూ కూడా గురువులే. వాళ్ళు ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నాడు, ఈజ్ వన్ ఆఫ్ ది స్టేజ్ ఇండియన్ స్టేజ్, అంటే ఒక భారతదేశపు ఋషి, అంటే ఇక్కడ సైంటిస్ట్గా జన్మ తీసుకోబడింది. తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళు. అంటే ఏం చేస్తుందంటే ఆ గురుమండల అధిష్టాన దేవత అమ్మవారు ఎప్పుడెప్పుడు ఆయా సమయ సందర్భాలని బట్టి వాళ్ళకు అక్కడ జన్మల్ని కల్పిస్తుంది. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే ఈ యొక్క గురుమండల యంత్రాన్ని మా గురువుగారు సృష్టించారండి. మేము గతంలో కూడా చెప్పుకున్నాం, మధుసూదన సరస్వతి గారు అని చెప్పేసి మా గురువుగారు, వారు ఈ గురుమండల యంత్రాన్ని సృష్టించారు. అలాగే దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ ఇవ్వడం జరిగింది. అది మనకి 9 ఆవరణల్లో ఉంటుందండి. దానికి సంబంధించిన మంత్రం కూడా నేను చెప్తాను, జస్ట్ గురువులందరికీ నమస్కారం చేసుకోవడానికి, మళ్ళీ ఏదేదో సాధన చేయడానికి కాదు. ఇక్కడ గురుమండల మంత్రం అండి, శ్రీనాథాతి గురుత్రయం గణపతి పీఠత్రయం భైరవం,
సిద్ధౌఘం వటకత్రయం పదయుగం ధూతి క్రమమండలం వీరాద్వష్ట చతుష్కషష్ఠి నవకం వీరావళి పంచకం శ్రీమన్మాలిని మంత్ర రాజ సైతం వందే గురువర మండలం. ఈ గురుమండలం ఏదైతుందో దీనికి ఎవరెవరు అధిపతి, అంటే ఇప్పుడు గణపతి అధిపతి, ఇంకా ఎవరెవరు ఉన్నారు దీనికి అధిపతి, దానికి అధిష్టాన దేవతలు ఎవరు, ఈ గురుమండలం యంత్రంలో మంత్రరాజ సహితం అన్నాడు. దాన్ని ఏమంటారు, శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం అంటే మనకి ఆ నుంచి బండి రౌతి వరకు 56 అక్షరాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అమ్మవారికి మాలలాగా ఉంటూ ఈ గురుమండలంలో నిక్షిప్తమై ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఏ మంత్రాన్ని తీసుకున్నా సరే మనకి ఈ 56 అక్షరాల నుంచే తీసుకోవాలి కాబట్టి, అలా దీన్ని వివరించాలంటే మనకు ఒక గంట టైం పడుతుందని నేను ఓవరాల్గా చెప్పాను. అవన్నీ నేర్చుకున్నాం గురుగారి దగ్గర, ఇబ్బంది ఏం లేదు. సంస్కృతంలో శ్లోకం కాబట్టి దాని యొక్క ఆవరణలు ఏంటి, దానికి ఎవరెవరు ఉంటారు, అధిష్టాన దేవతలు ఏంటి, దానికి ఈ యొక్క మంత్రరాశి శ్రీమన్మాలిని మంత్రరాశిదాం, ఈ అన్ని యొక్క బీజరాలని ప్రతి మంత్రంలో ఎలా ఉపయోగిస్తారు, దేనికి ఉపయోగపడుతుంది అనేది మొత్తం ఈ యొక్క మంత్రం చదివితే మొత్తం దానికి సంబంధించిన గురువులందరికీ మనం నమస్కరించిన వాళ్ళం అవుతాం. ఎవరైనా సాధకులు ఉంటారు, నాకు పంపించిన సాధకుడే కాబట్టి ప్రతి వాళ్ళకి గురువు లేకుంటే నడవదు కాబట్టి సాధనలో ఖచ్చితంగా గురువు ఉండాలి కాబట్టి ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని చదువుకొని నమస్కారం చేస్తే అందరు గురువులోకి వెళ్ళిపోతుంది, ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. అలా ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి ఒక ఈ యొక్క లోక కళ్యాణానికి సంబంధించి అప్పుడు ఒక విపరీతమైన కొన్ని రుగ్మతలు వచ్చాయనుకోండి, జనాల్లో విపరీతం రుగ్మతలు వచ్చాయి, ఆ సమయంలో ఏమవుతుందంటే ఆ రుగ్మతలు నివారించడానికి ఒక మెడిసిన్ కనుగొబడుతుంది. ఓకేనా, ఆ మెడిసిన్ కనుక్కోవడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమ్మవారు సృజించి ఇక్కడికి పంపడం జరుగుతుంది. ఓకే, లోక కళ్యాణం కోసం ఒక మనకు మంచి పంట కావాలి, ఓకే, లేదంటే ఒక విద్యా విధానం కావాలి, లేదంటే పరిశోధన కోసం ఏమేమో చేయాలి సైంటిస్టులు, వాటన్నికి సంబంధించినటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ సమయానికి ఈ సందర్భానికి తగ్గట్టుగా ఎవరు కావాలి. ఇప్పుడు ఇప్పుడు జనాలకి ఏ అవసరం ఉంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, ఇంద్రుడు వర్షాలు పడేయలేదు, మనకి పడైనప్పుడు మొత్తం ఈ లోకం అంతా క్షామంతో భయంకరమైన స్థితిలో ఉంది. ఇప్పుడు అందరూ అమ్మవారిని వేడుకున్నారు, అందరూ అమ్మవారిని వేడుకున్నప్పుడు ఇప్పుడు ఆమె వర్షాలు పడేస్తే ఏమవుతుందంటే వర్షాలు పడాలి, ఇప్పుడు ఆ విత్తనాలు నాటాలి, అవి పెరిగి పంట అయ్యేసరికి మనకు 3-4 నెలలు 6 నెలలు పట్టుద్ది. వీళ్ళు ఇప్పుడు ఆకలితో చచ్చిపోతున్నారు, ఉన్న పొలంగా వాళ్ళు తినడానికి కావాలి. అప్పుడు అమ్మవారు ఏం చేశారంటే తన శరీరం నుంచే పండ్లు కాయలు అన్నింటినీ సృష్టించేసింది. అందుకనే అమ్మవారికి మనము శాకంబరిగా మనం పూజలు చేస్తాం. ఇలా ఆయా సమయ సందర్భాన్ని బట్టి, ఆ యొక్క పరిస్థితులను బట్టి ఇక్కడ ఎవరికి ఏం అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఎవరిని ఒకళ్ళని ఇక్కడ అమ్మవారు ఆ గురుమండలం నుంచి సృజించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడనే ఉండి మళ్ళా వాళ్ళ సమయం వచ్చినప్పుడు మళ్ళీ రావడానికి అక్కడ సంసిద్ధంగా ఉంటారనమాట. ఈ విధంగా శంబల అంటాం మనం, దాన్నే సిద్ధాశ్రం అంటాం, దాన్నే గురుమండలం అంటాం. అక్కడ వెళ్ళినటువంటి దాని మీద చాలామంది ఫారినర్స్ కూడా ప్రయత్నం చేశారు అక్కడికి వెళ్ళడానికి, దాని మీద చాలా బుక్స్ రాయడం జరిగింది. ఒక్కసారి అక్కడ ఉన్నట్టు గురువులందరికీ నేను నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ప్రస్తుతానికి, నాకున్న పరిధిలో నా గురువు లాగ్న ప్రకారం ఇంతకంటే చెప్పలేను. కానీ ఇది ఎవరైతే అడిగారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే ఇటువంటి నాలెడ్జే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు, బట్ కొంతమంది కొన్ని విషయాలు తెలియదు. మీలాంటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి సబ్జెక్ట్ అర్హత మారుతుంది కొంతవరకు. ఎలా అనంటే ఎక్కువ నాలెడ్జ్, ఓహో ఇలాంటిది ఒకటి ఉంది, ఇలా కూడా ఉంటుంది అనేటువంటి విషయాలు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. నాకు తెలిసింది ఎందుకు చెప్పబడిందంటే మనం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, లేకపోతే అన్ని రకాల సమస్యలు ఉన్నాం, ఏదో ఉంది ఈ జన్మెందుకు రాని మనకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళు ముందు చాలా కష్టపడ్డ తర్వాతనే వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళారు. అంటే నువ్వు కష్టపడుతున్నావు అంటే నీ జన్మ మామూలుది కాదు, నువ్వు కూడా ఏదో కారణ జన్ముడిగా కారణం కోసమే ఇక్కడ జన్మ తీసుకున్నావు కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను నిన్ను తక్కువ చేసుకొని ఆత్మహత్య వైపు కానీ లేకపోతే ఇంకా దేని వైపు అని నువ్వు పోవద్దని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతిదానికి కారణం అక్కడ నుంచి లింక్ ఉంది నీకు, ఏదో ప్రత్యేక కారణం ద్వారా నువ్వు జన్మ తీసుకోవడం జరిగింది. ఎక్కడ మీ నరేషం చెందొద్దు, ఖచ్చితంగా మీ జన్మ కూడా ఒక అర్థం ఉంటుంది అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.